నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కృష్ణా జిల్లాలో టాటా ట్రస్ట్ సేవలను విస్తరిస్తోంది. విజయవాడలో టాటా ట్రస్ట్ నిరుద్యోగుల శిక్షణ కేంద్రాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని లాంఛనంగా ప్రారంభించారు. ట్రస్ట్ సేవలను నేతలు ప్రశంసించారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టాటా ట్రస్ట్ దగ్గర దగ్గర 45 కోట్ల 15 వేల మందికి ఆరోగ్య సేవలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్లో ఈ ప్రాంత పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను మన ఇంజనీర్లు గానో లేకపోతే ట్రైనీస్ గానో ఐటీఏనో పాలిటెక్నికో గేరప్ చేయాలంటే వీటీపీఎస్ యంత్రాంగం కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి. ఇవాళ టాటా ట్రస్ట్ బాధ్యత తీసుకొని ఇవాళ స్కిల్ మిత్ర అని వాళ్ళకు డబ్బులు ఇచ్చి వీళ్ళ ద్వారా 10th క్లాస్ తప్పే పిల్లలు కింద 10వ తరగతి లోపు వాడిని సరిగ్గా ట్రైన్ అప్ చేస్తే వాడు దేవుడు అవుతాడు. ఎప్పుడు కూడా టాటా ట్రస్ట్ రోడ్లు లేదు, బిల్డింగ్లు కట్టదు. మన జీవన విధానాన్ని మార్చేటువంటి ఆలోచనలు టాటా ట్రస్ట్ మనకు కల్పిస్తుంది. అట్లాగే దానికి కావాల్సినటువంటి మనం చాలా మంది చెప్తారు, పెద్దలు చెప్తారు, చేపల కూర వండి పెడతాం కాదు చేపలు పడతాం నేర్పించండి. అప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబెట్టేటువంటి ఇది వాళ్ళకు సమర్థత వాళ్ళకు వస్తుందని చెప్పి అట్లా ఇవాళ ఇంటర్నెట్ సాధి అవనండి, లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు అవనండి, లేకపోతే హెల్త్ అవనండి, న్యూట్రిషన్ అవనండి, హైజీన్ అవనండి, శానిటేషన్ అవనండి, మన ఆరోగ్యానికి సంబంధించి, మన భవిష్యత్తుకు సంబంధించి, మన ఉపాధికి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాయి.